హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఇవాళ రెసిపీ వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఉండ్రాళ్ళ పాయసం అంటే గణపతికి ఎంతో ఇష్టమైనవి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని వినాయకునికి నైవేద్యంగా పెడతారు అలాగే ఈ పాయసం తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా ఉండ్రాళ్ళ పాయసం చేసే ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం అలాగే ముందుగా ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం ఒక కప్పు బియ్యపు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది రెండు ఈక్వల్గా తీసుకుంటే ఉండ్రాలు చక్కగా వస్తాయి ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయటం వలన ఉండ్రాళ్ళు కాస్త తీయగా రుచిగా ఉంటాయి ఇందులోనే చిటికెడు సాల్ట్ను యాడ్ చేయాలి చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది పిండి కొంచెం బాగా కలడయ్యాయి ఇలా ఐదు నిమిషాలు ఇందులో బాగా కలిపి పిండి వేస్తూ కలుపుకోండి పిండిని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోండి పిండి పొడి పొడిలాడేటప్పుడు ఈ విధంగా ఉంటుంది చూడండి మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇలా కలిపి పిండిలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఐదు నిమిషాల తరువాత మరొక ప్లేట్లోకి వేసుకొని బాగా కలపాలి పిండి చల్లారాక మరొక ప్లేట్లోకి వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి అలా కలపడం వలన పిండి ఉండ్రాళ్ళు పగుళ్ళు రాకుండా వస్తాయి ఇలా కలిపిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని బాల్సులుగా చేసుకుందాం ఇలా ప్లేట్ మీద పెట్టి రౌండ్లుగా చుట్టండి పగుళ్ళు రాకుండా ఉండరాలు చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా అన్ని ఉండరాలుగా చేసుకోవాలి మనం తీసుకున్న పిండి వాటర్ ఈక్వల్గా తీసుకుంటే ఉండరాలు సాఫ్ట్గా వస్తాయి అలాగే ఉండరాళ్ళు పాయసం చేసేటప్పుడు వన్రాళ్ళు విరిగిపోకుండా వస్తాయి ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేద్దాం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే మూడు కప్పుల ఇందులోనే మూడు కప్పుల పాలని యాడ్ చేద్దాం అలాగే అరకప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం బాగా కలపండి పాలను బాగా మరిగించాలి బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు అందులోనే ముందుగా చేసిన ఉండ్రాలను వేసుకోవాలి ఉండ్రాలను వేసేటప్పుడు పాలు బాగా మరుగుతూ వేడిగా ఉండాలి ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాలు హై ఫ్రేమ్లో పెట్టి ఉడికించాలి ఆ తర్వాత మంటను మీడియం ఫ్రేమ్లో పెట్టాలి ఇప్పుడు ఆరు ఏడు నిమిషాల పాటు ఉండ్రాలను ఉడికించుకోవాలి పాయసం చిక్కబడటానికి ఇందులో రెండు స్పూన్ల బియ్యపు రవ్వను వేసుకోవాలి ఇలా బియ్యపు రవ్వను వేయడం వలన పాయసం చిక్కబడుతుంది చూడండి పాయసం రెండు మూడు నిమిషాల్లోనే పాయసం చిక్కబడుతుంది పాయసం చిక్కబడిన తర్వాత పాయసం ఇలా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి మరీ చిక్కగా అవుతుంది కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మరి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చివరగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుందాం రుచికరమైన వన్రాళ్ల పాయసం రెడీ ఇలా మనం పండగలప్పుడు సులభంగా పాయసాన్ని ప్రిపేర్ చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టండి ఈ శనగల ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పచ్చి శనగలను తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పచ్చి శనగలను యాడ్ చేసుకుందాం ఇందులో రెండు కప్పుల వాటర్ని పోసుకొని ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదు ఆరు గంటల తర్వాత ఇలా నానబెట్టుకున్న శనగలని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత శనగలని కుక్కర్లో యాడ్ చేసుకుందాం కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇందులో తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కలుపును యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూతను పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే అంతవరకు మీడియం ఫ్రేమ్ మీద ఉడికించండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూడండి శనగలు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు శనగలని జల్లడితో ఈ విధంగా వడగట్టుకోవాలి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత అందులో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులో అందులోనే సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురమును వేసుకొని ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా ఉడికించిన శనగలను వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మరి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ప్రసాదం శనగలు రెడీ అయిపోయాయి చేద్దాం వీటిని అని కూడా అంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ ఈరోజు కుడుములని రెండు రకాలుగా స్టఫింగ్ చేసుకోవటం చూపిస్తాను ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా పూర్ణం పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరిని ఏమన్నా వేసుకోవాలి కరిగిపోయే ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు వచ్చే అంతవరకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కప్పు తురిమిన బెల్లం వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయే అంతవరకు ఇలా ఉడికించుకోవాలి బెల్లం కరిగిపోయి ఇలా గట్టిగా అయ్యేంతవరకు ఉడికించాలి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత అందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి మరి ఒకసారి కలుపుకోవాలి మరి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు పూర్ణం పిండి రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు పైన పెట్టుకుండే పిండిని తయారు చేయటానికి ఒక ప్యాన్లో ఒక కప్పు వాటర్ను పోసుకోవాలి దానిలోనే చిటికెడు ఉప్పు అందులోనే వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు లో ఫ్రేమ్లో పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండిని పోస్తూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలపండి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా కలపండి లేకపోతే అవి తయారు చేసేటప్పుడు మొదకులో క్రాక్స్ వస్తాయి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండి ముద్ద ఆరిపోకుండా మరి ఒక బౌల్లో పెట్టుకొని ఇలా తడిగుడ్డను వేసుకోండి తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా నొక్కుంటూ రావాలి నొక్కుతూ రౌండ్గా బాలర్స్ పగిలితే ఇలా చిలర్స్ రౌండ్లా చేసుకోవాలి మరి తిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకోండి ఇలా గిన్నెలాగా చేసుకున్న తర్వాత దాంట్లో ముందు మనం స్టఫింగ్ చేసిన పిండిని పెట్టి ఇలా రౌండ్లుగా తిప్పుకుంటూ ఈ విధంగా చేయాలి ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాని వెనకాల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చాలా ఈజీగా మోదక్ రెడీ చేసుకోవచ్చు ఇలా అన్ని గా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయింది ఒక మొదకు రెడీ అయిపోయింది ఇలా మిగతా మిగతా మొదకలు కూడా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మొదకలు రెడీ అయిపోయాయి ఇప్పుడు జిల్లెడికాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక కవర్ మొక్కను తీసుకొని దాని మీద రౌండ్గా చేసిన బాల్ని ఎలా పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న పిండిని ఇలా సిలిండర్లాగా చేసుకొని బారుగా ఇలా స్టఫింగ్ని సిలిండర్లాగా చేసుకొని మెడల్లో పెట్టుకున్న తర్వాత పేపర్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి చివర్లను ఎలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు జిల్లడికాయ రెడీ అయింది చివర్లో ఏమైనా క్రాక్స్ ఉంటే వాటిని జాయింట్ చేసుకోవాలి అంతే రెండు రకాల స్టఫింగ్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ ప్లేట్లు తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మొదకల్ని వాటి మీద పెట్టేసి ఒకదాని మీద ఒకటి ప్లేట్లు అప్లై ఈ విధంగా పెట్టుకోవాలి పైన హోల్స్ కింద హోల్స్ రాకూడదు హోల్స్ కింద హోల్స్ రాకుండా పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ని పెట్టి దానిలో ఒక గ్లాసు వాటర్ని పోసుకోవాలి ముందుగా మనం పెట్టిన ప్లేట్లలోని ప్లేట్లను తీసుకొచ్చి ఇడ్లీ కుక్కర్లో ఈ విధంగా పెట్టుకోవాలి మూతను పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి మొదకులు ఎంత చక్కగా వచ్చాయో అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చాయి ఇవి తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి వినాయక చవితి రోజు చాలా ఈజీగా దేవునికి నైవేద్యంగా ఈ మొదకులు చేసి పెట్టండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్